అమెరికాలో లోకల్ బస్ జర్నీ ఎట్లా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే ఆ యొక్క డెస్టినేషన్ అనేది గూగుల్ మ్యాప్స్లో ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఒక డిస్క్రిప్షన్ అనేది వస్తుంది, ఏ బస్ ఎక్కాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. సో ఆ టైం మీరు ఎగ్జాక్ట్లీ అక్కడ ఉంటే బస్ అనేది అయితే క్యాచ్ చేయొచ్చు. 1 మినిట్ లేట్ అయినా సరే బస్ మాత్రం అక్కడ దొరకదు. సో బస్ ఎక్కేటప్పుడు ముందుగానే డ్రైవర్తో చెక్ చేసుకోండి, ఈ బస్సు మన ప్లేస్కి వెళ్తుందా లేదా అనేది. ఒకవేళ మీరు కానీ రాంగ్ బస్ ఎక్కితే మినిమం 1 అవర్ జర్నీ అయితే వేస్ట్ అవుతుంది. మీరు కనుక ఏదైనా సైకిల్ మీద వస్తే ఆ సైకిల్ అనేది బస్సుకు ముందు ఒక స్టాండ్లో అయితే ఉంటుంది, ఆ స్టాండ్లో మీ సైకిల్ని అయితే పార్క్ చేసుకోవచ్చు. మీరు కనుక లాంగ్ జర్నీ చేస్తున్నారంటే మల్టిపుల్ బస్సెస్ అనేది స్విచ్ అవుతూ ఉండాలి. ఆ డీటెయిల్స్ కూడా గూగుల్ మ్యాప్స్లోనే ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. బస్సులో ఉన్నారు, సో మీ డెస్టినేషన్ అనేది ఇంకో 1 మినిట్లో వస్తుంది అని కానీ అక్కడ ఒక యెల్లో వైర్ అనేది అయితే ఉంటుంది. ఆ యెల్లో వైర్ ఎప్పుడైతే లాగారో డ్రైవర్కి ఒక ఇండికేషన్ అనేది అయితే వెళ్తుంది, స్టాప్ రిక్వెస్టెడ్ అనేది. సో వాళ్ళు 30 సెకండ్స్ అయితే ఆటోమేటిక్గా బస్ ఆపుతారు. సో యూ కెన్ గెట్ డౌన్. So for more videos, subscribe my channel. I'm Rikai Garu. Thank you.